ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ ఏర్పడి నేటికి 50 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా యూటీఎఫ్ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు తిరుపతి జిల్లా సూళ్లూరుపేట పట్టణంలో స్వర్ణోత్సవాలను తడ సూళ్లూరుపేట దొరవారి సత్రం యూటీఎఫ్ మండల శాఖల ఆధ్వర్యంలో జిల్లా పరిషత్ బాలికోన్నత పాఠశాల ఆవరణంలో ఘనంగా నిర్వహించి యూటీఎఫ్ జెండాను జిల్లా అధ్యక్షుల చేతుల మీదుగా ఎగురవేశారు. ముందుగా అమరులైన యూటీఎఫ్ సంఘం నిర్మాతల చిత్రపటాలకు నివాళులర్పించారు. అనంతరం 3 మండలాల యూటీఎఫ్ నాయకులు, ఉపాధ్యాయులు యూటీఎఫ్ జిందాబాద్ అంటూ నినాదాలతో పట్టణ పురవీధుల్లో బైక్ ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా యూటీఎఫ్ జిల్లా అధ్యక్షులు జీజే రాజశేఖర్ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి కె ప్రభాకర్, మహిళా కన్వీనర్ కెఎంఎస్ సునీల, సిఐటియు నాయకులు పద్మనాభయ్య, 3 మండలాల ఉపాధ్యాయులు, యూటీఎఫ్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. జీజే రాజశేఖర్, జిల్లా అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ఐక్యోపాధ్యాయ ఫెడరేషన్, తిరుపతి జిల్లా శాఖ. ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఐక్యోపాధ్యాయ ఫెడరేషన్ ఆవిర్భవించి 50 సంవత్సరాలైన సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా స్వర్ణోత్సవ సంబరాలు జరుపుకుంటున్నాం. యూటీఎఫ్ 1974 ఆగస్టు 10వ తేదీన ఒక చారిత్రక అవసరంగా ఆవిర్భవించింది. అప్పటి నుంచి ఈ 50 సంవత్సరాలు అలుపెరిగిన పోరాటాలు చేస్తూ విద్యారంగ సమస్యల పట్ల, ఉపాధ్యాయుల సంక్షేమం పట్ల సమరశీల పోరాటాలు చేస్తూ అనేక ప్రయోజనాలు సాధించింది. చిన్నపాటి లక్ష్మయ్య ఎవరైతే ఉపాధ్యాయ ఉద్యమానికి ఆద్యుడిగా ఉన్నాడో ఆయన యొక్క ఆశయాలను పులికిపుచ్చుకొని యూటీఎఫ్గా 1974 ఆవిర్భవించినప్పటి నుంచి ఇప్పటి వరకు ఆశయ సాధన కోసం అనేక సందర్భాలు కృషి చేస్తూ ఉంది. సామాజిక స్పృహ కలిగినటువంటి సంఘంగా అనేక సామాజిక అంశాల్లో కూడా, సామాజిక సమస్యల మీద కూడా పోరాటం చేసినటువంటి చరిత్ర ఐక్యోపాధ్యాయ ఫెడరేషన్కి ఉంది. రాబోయేటువంటి సంవత్సరాల్లో కూడా ఇదే పోరాట పటిమను, సమరశీల పోరాటాలను మేము చేసి విద్యారంగాన్ని కాపాడుకుంటాం. ప్రభుత్వాలు అనుసరిస్తున్నటువంటి విద్యారంగ వ్యతిరేక వైఖరిని ఈ సందర్భంగా ఎండగడుతూ ఉపాధ్యాయులు, విద్యారంగము, ముఖ్యంగా ప్రభుత్వ విద్యారంగము కాపాడుకోవడానికి ఐక్యోపాధ్యాయ ఫెడరేషన్గా మేము ప్రయత్నం చేస్తున్నాం. ప్రభుత్వాలు కూడా ఆ మేరకు విద్యారంగాన్ని పరిరక్షించడానికి వాళ్ళు ముందుకు రావాలని, ఒకవేళ విద్యారంగ వ్యతిరేక చర్యలు ఏమైనా ఈ ప్రభుత్వాలు చేపడితే పోరాటాల ద్వారా మేము ప్రతిఘటించి ప్రభుత్వ విద్యారంగాన్ని కాపాడుకుంటామని ఈ సందర్భంగా నేను మీకు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. నారాయణ మాతృసేవా పథకం అమ్మతనానికి కమ్మనైన పథకం. సుమారు 1500 విలువ గల నారాయణ బీబీ హెల్త్ కిట్ ఉచితం. అవుట్ పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం. అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం. గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ ఛార్జీలు ఉచితం. ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం. మందులు ఉచితం. బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం. 5 నుండి 9 నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును. బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి 3000 రూపాయల నగదు అందించబడును. కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు. నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృసేవా పథకం, నెల్లూరు.